ఈరోజు మహారుచి ఛానల్లో మనం మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మసాలా వడలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి పుదీనా కొద్దిగా, అల్లం పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయలు 3, దాల్చిన చెక్క కొద్దిగా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క కొద్దిగా, 4 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన శనగపప్పులో కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి కలపాలి. దీంట్లో 2 స్పూన్లు బియ్యం పిండి, 1 హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడల్లా ఒత్తుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దాని మీద ఆయిల్ పెట్టుకొని వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వడల్ని ఒకటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి గుమగుమలాడే మసాలా వడలు రెడీ.